हेलो माय डियर फ्री फायर प्लेयर, सो वेलकम बैक टू अवर चैनल हेलो तेलुगु गेमर। सो गाइस वेलकम टू मीकु तेलुसा एपिसोड नंबर 31। सो ई रोज वीडियो लो कूडा मी अंदरिकी चाला बागा यूजफुल अय्ये ट्रिप्स एंड ट्रिक्स योक्क कामेंट्स अंत पिक चेसानु। मेन गा रैंक पुशर्स की चाला बागा यूज अय्येते उन्नायन्नमाट। सो फटाफट मन वीडियो लाइक चेसेसि सो वीडियो मोत्तम चूसिन तर्वात शेयर चेयंडि। सो इंकोरना सब्सक्राइब चेयकपोते डार्लिंग सो प्लीज सब्सक्राइब चेसुकोनि पक्कन उन्न बेल ऐकान ऑन चेसुकोंडि। फास्ट फास्ट गा 400 కి రీచ్ అయిపోతే ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉందని చెప్పాను అన్నమాట మీకు। సో మీరు అంత ఫాస్ట్ గా రీచ్ చేస్తే సో అంత ఫాస్ట్ గా సర్ప్రైజ్ అయితే రివీల్ అవుతుంది। లేట్ చేస్తే సో మూడు కూడా దొబ్బే అవకాశాలు ఉంటాయి అన్నమాట। ఓకేనా? సో ఎప్పటిలాగానే ఫస్ట్ ఒక ఎనర్జెటిక్ కామెంట్ తో మొదలు పెడదాం। హర్షవర్ధన్ రెడ్డి బ్రో చెప్తున్నాడు, తూర్పులో సూర్యుడు ఉంటాడు, మా మనసులో ఎల్కేస్ అని ఉంటాడంట, లవ్ యూ సో మచ్. డార్లింగ్ సో మీ లవ్ ఎప్పుడు నా మీద ఇలానే ఉండాలి, ఓకేనా? సో లవ్ యూ సో మచ్. సో ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం। ట్రిక్ నెంబర్ 1 వచ్చేసి యాంగ్రీ ఆర్మీ బ్రో పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసాం, అండ్ ఈ కామెంట్ కి 500 ఏమో మెంబర్స్ అయితే లైక్ చేశారనమాట। అండ్ ఈ బ్రో రెండు ట్రిక్లు చెప్పాడు। సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఒక ట్రీట్మెంట్ గన్ తీసుకొని అండ్ స్పోర్ట్స్ కార్ లో ఎంటర్ అవ్వండి, ఒక చిన్న మ్యాజిక్ అయితే ఉంటుంది చూడండి అంటాడు। ఓకే, సో నేను మ్యాజిక్ అంటే ట్రీట్మెంట్ గన్ తీసుకొని స్పోర్ట్స్ కార్ లో ఎంటర్ కొట్టాను, బట్ ఇక్కడ మీకు ఏమైనా మ్యాజిక్ ఆపించిందా? సో చూడండి, మళ్ళీ ఎంటర్ కొట్టాను, బట్ ఇక్కడ నాకు ఎటువంటి మ్యాజిక్ అయితే కనిపించలేదు. అండ్ ఎంటర్ కొడితే వాడు ఏమైనా గన్ పట్టుకునే స్టైల్లో కూర్చుంటాడు, అంటే అలా కూడా కూర్చోలేదు, నార్మల్గానే కూర్చున్నాడు. ఇప్పుడు చూడండి, నార్మల్ ట్రీట్మెంట్ గన్తో అంటే నార్మల్గా డ్రైవ్ చేశాను, అయినా సరే నాకు ఎటువంటి మ్యాజిక్ కనిపించలేదు. సో మళ్ళీ ఇంకోసారి ఎంటర్ కొడదాం, అయినా సరే నాకు ఎటువంటి మ్యాజిక్ అయితే కనిపించలేదు అనమాట. సో ఈ ట్రిక్ దగ్గర ఎటువంటి మ్యాజిక్ అయితే లేదు, సో ఇట్స్ ఎ ఫెయిల్ ట్రిక్, అండ్ దీనివల్ల మనకి ఎటువంటి అడ్వాంటేజ్ అయితే లేదనమాట. ఓకేనా? ట్రిక్ నెంబర్ 2 కూడా యాంగ్రీ ఆర్మీ బ్రో పెట్టిన కామెంట్ పిక్ చేస్తాం. ఇది వచ్చేసి ర్యాంక్ పుషర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రిక్ ఏంటి అంటే, సో ఏదైనా ల్యాండ్ మైన్స్ తీసుకొని, సో గేమ్ లో ఉన్న మష్రూమ్స్ ఉంటాయి కదా, సో మష్రూమ్స్ దగ్గర పెట్టండి బ్రో. ఎనిమిస్ అనేవాడు మష్రూమ్ తినేటప్పుడు మనం పెట్టిన ల్యాండ్ మైన్ కి బలైపోయి మనకి కిల్ అయితే వస్తుంది అంటున్నాడు. ఇది చాలా అడ్వాంటేజ్, గుర్తుపెట్టుకోండి. మాక్సిమం లెవెల్ 3 అండ్ లెవెల్ 4 మష్రూమ్ లో పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ లెవెల్ 1 లెవెల్ 2 లో పెట్టినా సరే ఆ మష్రూమ్ చుట్టూ గడ్డి ఉండేటట్టు చూసుకోండి. ఓపెన్ ఏరియాలో పెడితే, అంటే ఇన్ కేస్ మష్రూమ్ అనేది ఓపెన్ ఏరియాలో ఉన్నప్పుడు మీరు పెట్టారనుకోండి, క్లియర్గా ల్యాండ్ మైన్ కనిపిస్తుంది. అదే గడ్డిలో ఉన్నప్పుడు పెట్టారనుకోండి, సో ఈజీగా వాళ్ళు ల్యాండ్ మైన్ అదే మష్రూమ్ కోసం వెళ్ళిపోయి ఇలా కిల్ అయిపోతారనమాట. ఓకేనా? సో ఇట్స్ ఎ వర్కింగ్ ట్రిక్, అండ్ మేము ర్యాంక్ పుషర్స్కి యూస్ఫుల్ అయ్యే ట్రిక్ అనమాట. ట్రిక్ నెంబర్ 3 వచ్చేసి కుమారి కుమారి బ్రో పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసాం. ఈ బ్రో చెప్పే ట్రిక్ ఏంటి అంటే, మన వెపన్స్ అనేది గాల్లో అంటే గాలిలో ఉండిపోయే ట్రిక్ అయితే చెప్తా అన్నాడు. దానికోసం సో మనం ఏదైనా డబల్ డోర్ బిల్డింగ్లోకి వెళ్ళి ఒక గ్లూ వాల్ వేస్తే దానిపైన అండ్ వెపన్స్ అనేది బ్యాగ్లో నుంచి డ్రాప్ చేయండి. డ్రాప్ చేసిన తర్వాత గ్లూ వాల్ పగలగొట్టేయండి, అండ్ అప్పుడు మీ లూట్ అనేది అంటే మీరు వదిలేసిన గన్స్ అనేది గాలిలో ఉంటాయని అంటున్నాడు. సరే ఒకసారి చెక్ చేద్దాం. సో నేనైతే గ్లూ వాల్ అయితే వేస్తున్నాను అనమాట. 1 సెకండ్, సో గ్లూ వాల్ వేసిన తర్వాత సో దానిపైన మన దగ్గర ఉన్న గన్స్ అనేది మనం డ్రాప్ చేద్దాం. అలా చేస్తే ఏంటి అంటే, సో మన దగ్గర ఉన్న గన్స్ మొత్తం ఇలా గాలి అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు గ్లూ వాల్ మీదకి ఎక్కాను, సో గన్స్ అయితే డ్రాప్ చేద్దాం. 1 సెకండ్, ఓకే, డ్రాగన్ కూడా డ్రాప్ చేశాను. ఓకే, చూసారా? సో అవైతే గాలిలో ఉండిపోయినా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే, సో ఇప్పుడు నేను గ్లూ వాల్ని అయితే పగలగొడతానమాట. 1 సెకండ్, సో గ్లూ వాల్ని అయితే పగలగొడతాను. గ్లూ వాల్ పగలగొట్టిన తర్వాత గన్స్ ల్యాండ్ అంటే గాలిలో ఉంటాయా లేకపోతే నేల మీదకి వచ్చేస్తాయో చూద్దాం. ఓకే, షూట్ చేస్తున్నాం. బ్రోకెన్ అవుతుంది. యా, ఓకే, బ్రోకెన్ అయిపోయింది. చూసారా, గన్స్ అనేది గాలిలో అయితే ఉండిపోయినాయి అనమాట. ఆ బ్రో చెప్పినట్టు నిజంగానే అంటే ఈ ట్రిక్ డబల్ డోర్ బిల్డింగ్లోనే అని కాదు, ఓపెన్ ఏరియాలో ఎక్కడైనా సరే వర్క్ అవుతుంది. గ్లూ వాల్ వేసేసి నార్మల్గా గ్లూ వాల్ పైన మన దగ్గర ఉన్న గన్స్ అండ్ యామోస్ బ్యాగ్ మొత్తం లూట్ వదిలేసారనుకోండి, అది గ్లూ వాల్ పైన ఉండిపోతుంది. సో కింద దిగేసి మనం గ్లూ వాల్ని కాల్ చేయమంటే సో ఆ లూట్ మొత్తం గాలిలో అలా ఉండిపోతుంది అనమాట, ఎటువంటి సపోర్ట్ లేకుండా గాలిలో తేలిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అదే అనమాట బ్రో చెప్పాలనుకునే ట్రిక్. సో ఇట్స్ ఎ వర్కింగ్ ట్రిక్, అండ్ చూడడానికి కొంచెం ఫన్నీ అయితే ఉందన్నమాట. చూడండి, మన లూట్ మొత్తం పైన గాలిలో ఉందన్నమాట, హ్యాకర్ హ్యాకర్ లూట్. ఓకేనా? సో ఇట్స్ ఎ ఫన్నీ ట్రిక్, అండ్ ఇట్స్ ఎ వర్కింగ్ ట్రిక్, గాలిలో అయితే ఉండిపోతుంది అనమాట. ఓకేనా డార్లింగ్స్, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒక లైక్ అయితే వేసుకోండి. ట్రిక్ నెంబర్ 4 వచ్చేసి పండు గేమింగ్ బ్రో పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసాం. ఈ ట్రిక్ ర్యాంక్ పుషర్స్ అండ్ ఎవ్రీ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ ట్రిక్ కోసం మనకు ఒక ల్యాండ్ మ్యాన్ కావాలి, అండ్ అలానే ఒకటి లేదా రెండు ఇది మెడికిట్స్ అయితే కావాలన్నమాట. ఇవి రెండు లూట్ చేసుకున్న తర్వాత మీరు మనకు గేమ్ లో ఆయిల్ డ్రమ్ ఉంటుంది కదా, సో ఆ ఆయిల్ డ్రమ్ దగ్గరకు వెళ్ళేసి మెడికిట్ అనేది డ్రాప్ చేసేసి అక్కడ ఒక ల్యాండ్ మ్యాన్ పెట్టారంటే మెడికిట్లో, సో ల్యాండ్ మ్యాన్ అనేది ఇన్విజిబుల్ అయిపోతుంది. సో ఎనిమి అనేవాడు ఎవడైనా ఇన్ కేసు ల్యాండ్ అంటే మెడికిట్ కోసం ఆ డ్రమ్ దగ్గరికి వెళ్ళిపోతే సో ల్యాండ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు, కాబట్టి ల్యాండ్ మ్యాన్ పేలిపోయి వెంటనే డ్రమ్ పగిలిపోయి చచ్చిపోతాడు అనమాట. ఓకేనా? సో ఇది చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ట్రిక్ అనమాట ఎవ్రీ ర్యాంక్ పుషర్స్ కి. వన్స్ మీరు ల్యాండ్ మ్యాన్ పెట్టిన తర్వాత మీ దగ్గర వెపన్తో సో గాలిలోకి షూట్ చేయడం స్టార్ట్ చేయండి. షూట్ చేసిన తర్వాత ఏంటి అంటే, మీ సరౌండింగ్ లో ఎనిమిస్ ఉంటే సో రెడ్ మార్క్ అవుపడుతుంది కాబట్టి సో వాళ్ళు ఆ ప్లేస్మెంట్కి వస్తారు. ఇన్ కేసు మీరు పెట్టిన ల్యాండ్ మ్యాన్ దగ్గరికి కానీ మెడికిట్ దగ్గరికి కానీ వాడు వచ్చాడనుకోండి, ల్యాండ్ మ్యాన్ పగిలిపోతుంది, ల్యాండ్ మ్యాన్ పగిలిపోవడం వల్ల డ్రమ్ పగిలిపోతుంది, ఈ విధంగా మీకు కిల్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? ఇది చాలా అంటే చాలా మంచి ట్రిక్, అండ్ ఇట్స్ ఎ వర్కింగ్ ట్రిక్, మెయిన్ గా ర్యాంక్ పుషర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా డార్లింగ్? ట్రిక్ నెంబర్ 5 వచ్చేసి నేను తెలుసుకున్న ట్రిక్ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఒక
హైడెన్ ప్లేస్ అన్నమాట. కలహరిలో ఉంటుంది, ర్యాంక్ పుషర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి బై ఫ్రంట్ అనే ఏరియా ఒకటి ఉంటుంది అన్నమాట, మీకు ఈ ప్లేస్మెంట్ చూడగానే అర్థమై ఉంటుంది. సో ఈ బై ఫ్రంట్ ఏరియాలో మీకు ఒక ఫ్లైవర్ ఉంటుంది, ఫ్లైవర్ కింద ఒక చిన్న రివర్ ఉంటుంది, ఆ రివర్ లో వాటర్ ఉంటాయి. అండ్ ఆ ఫ్లైవర్ కింద ఒక పిల్లర్ టైప్ ఉంది, ఇక్కడ చూసారా. సో యాస్టిస్ గా నేను వచ్చి ఎలా కూర్చున్నానో, సో అలా కూర్చుంటే సో ఎనిమిస్ కి అయితే మీరు కనిపించారు అనమాట. మీ దగ్గర ఉన్న గన్స్ అనేది డ్రాప్ చేసేస్తే ఎవరికి కనిపించరు. అదే ఒకవేళ మీ దగ్గర ఫ్లాష్ బ్యాంక్ కానీ గ్రానైట్ కానీ ఉందనుకోండి, సో దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే టోటల్ గా వాటర్ లోకి అయితే మునిగిపోతాం అనమాట. సో మీరు ఇలా చేయడం వల్ల మీకు ఎంతో ర్యాంక్ అయితే పుష్ అవుతూ ఉంటుంది. మెయిన్ గా ర్యాంక్ పుషర్స్ ఒక మంచి హైడింగ్ ప్లేస్ అనమాట. జోన్ అనేది ఈ ప్లేస్మెంట్ లో పడిపోయినప్పుడు ఈ ప్లేస్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో వన్స్ మీరు హైడ్ చేయడం అయిపోయిన తర్వాత సో మీ వెపన్స్ మీరు తీసుకొని మళ్ళీ జంప్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా డార్లింగ్. సో ఈ ట్రిక్ మీ అందరికి చాలా బాగా నచ్చింది అండ్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ట్రిక్ నెంబర్ 6 వచ్చేసి, సో నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే నాకు తెలిసింది అనమాట, ఇది కూడా ర్యాంక్ పుషర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ట్రిక్. సో ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు అనమాట. అండ్ మనకి పీక్లు ఎటువంటి బిల్డింగ్స్ అయితే ఉంటాయన్నమాట, పెద్ద బిల్డింగ్ పీక్ లో మీకు ఐడియా ఉంటుంది. అండ్ ఈ బిల్డింగ్ పైకి అయితే మనం ఈజీగా ఎక్కొచ్చు అనమాట, మన టీమ్ మేట్ ని అక్కడ కూర్చోబెట్టేసి టీమ్ మేట్ మీదకి మనం జంప్ చేసేసి సో సింపుల్ గా ఈ బిల్డింగ్ మీదకి ఎక్కొచ్చు. అంటే ఇదివరకు అయితే మనం గ్లూ వాల్ వేసి గ్లూ వాల్ మీదకి జంప్ చేసి అలా అయితే వచ్చేవాళ్ళం అనమాట. బీట్ ఇప్పుడు మాత్రం అటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సింపుల్ గా అంటే సింపుల్ గా పైకి అయితే రావచ్చు. నేను ఎలా వచ్చానో మీరు కూడా అలా వచ్చేసి అండ్ పీక్ లో ఉన్న బిల్డింగ్ కానీ సో ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ ఎక్కడ ఉంటే అక్కడ సో డియోలో కానీ స్క్వేర్ లో కానీ ఆడుతున్నప్పుడు మీ టీమ్ మేట్ సహాయంతో మీరు పైకి అయితే వచ్చేసి ఈజీ అండ్ ఈజీగా ర్యాంక్ పుష్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే డార్లింగ్. సో స్క్వేర్ లో అయితే 3 మెంబర్స్ అయితే రావచ్చు అండ్ డియోలో అయితే 1 మెంబర్ రావచ్చు, ఇంకో 1 మెంబర్ కింద ఉండొచ్చు అనమాట. ఓకేనా డార్లింగ్. సో ఈ ట్రిక్ మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అండ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోండి. సో గాయస్ ఇదే అనమాట ఎపిసోడ్ నెంబర్ 31 లో నేను పిక్ చేసిన కామెంట్స్ అండ్ నేను చెప్పిన ట్రిక్స్ మీ అందరికి చాలా బాగా నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు సో మీ అందరికి రియల్ గా మనీ ఎర్న్ చేసుకునే ఒక యాప్ గురించి చెప్తాను, అదే వింజో గోల్డ్ అనమాట. సో దాని గురించి కూడా చూసేసి అది ఇన్స్టాల్ చేసుకుని రియల్ గా మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే డార్లింగ్. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ అందరికి అడ్వాంటేజ్ తప్ప డిసడ్వాంటేజ్ అయితే ఏముండదు అనమాట. ఓకే డార్లింగ్. సో మళ్ళీ రేపు వచ్చే వీడియోలో మిడతాం. బై బై, లవ్ యు డార్లింగ్, సీ యు లేటర్. హే గైస్, సో ఇప్పటి నుంచి అయినా మీ ఫ్రెండ్స్ ని ఫ్రీ డైమండ్స్ అడగడం మానేయండి. ఫ్రీ డైమండ్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకోండి. ఓకేనా? మీకోసం అది ఒక చిన్న హెల్ప్ అనమాట. కింద డిస్క్రిప్షన్ లో ఒక యాప్ లింక్ ఇచ్చాను, అది వచ్చేసి వింజో గోల్డ్ అనమాట. ఇందులో అయితే చాలా అంటే చాలా జెన్యున్ గా రియల్ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో చాలా అంటే చాలా గేమ్స్ ఉంటాయి అండ్ ఈ గేమ్స్ ఆడడం వల్ల మీకు రియల్గా అయితే మనీ వస్తాయి అనమాట. అండ్ ఇంకోటి మెయిన్గా ఎవరెవరికైతే బ్యాంక్ అకౌంట్ ఫోన్పే గూగుల్ పే లేదో అండ్ అలాంటి వాళ్ళందరి కోసం వింజో గోల్డ్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎర్నింగ్ రియల్ మనీ అనమాట. అండ్ ఇందులో మనకి ఫ్రీ ఫైర్ గేమ్ కూడా ఉంటుంది, ఇందులో టోర్నమెంట్స్ ఉంటాయి. ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తే సో మీకు ఎవరి కిల్కి 30 రూపీస్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ ఎర్న్ చేసిన మనీతో సో మీరు డైరెక్ట్గా వింజో స్టోర్ అని ఉంటుంది, వింజో స్టోర్ నుంచి మీరు ఇక్కడ నుంచి ఫ్రీ ఫైర్ డైమండ్స్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి డైమండ్స్ పర్చేజ్ చేస్తే మీకు 30% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో బంపర్ ఆఫర్ మీద బంపర్ ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట వింజో గోల్డ్లో. సో ఇంకెందుకు ఆలస్యం, సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. సో వెంటనే ఇన్స్టాల్ చేసుకొని రియల్ మనీ ఎర్న్ చేయండి, ఫ్రీ డైమండ్స్ అయితే పొందండి అనమాట. అండ్ మీరు రిఫర్ చేయడం ద్వారా కూడా సో మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకేనా గైస్? సో పక్క వాళ్ళని డైమండ్స్ అడగడం మానేయండి, సొంతంగా డైమండ్స్ ఫ్రీగా ఎర్న్ చేసుకొని ఫ్రీగా డైమండ్స్ అయితే కొనుక్కోండి అనమాట. ఓకేనా? సో బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ దిస్ వింజో యాప్. And I pray through toxic skies, you pollute me with